హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్. ఈరోజు నేను మీకు దసరా వస్తుంది కదండి, నవరాత్రి స్పెషల్గా 9 రోజులు మనం ప్రసాదాలు చేస్తాం కదా, ఆ ప్రసాదాలు మీకు ఈరోజు నుంచి చూపిస్తానండి. ఫస్ట్ రోజు మనం కట్టె పొంగల్ అండి ప్రసాదం. మొదటి రోజు మనం కట్టె పొంగల్ పెడతామండి. అందుకోసం 1/3 గ్లాసు పెసరపప్పు తీసుకొని దాన్ని బాగా ఫ్రై చేసుకున్నానండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని, హైలో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి పెసరపప్పు వరకు. పెసరపప్పు ఫ్రై అయిన తర్వాత దాంట్లో 1 గ్లాసు బియ్యం పోసానండి. 1 గ్లాసు బియ్యము, 1/3 గ్లాసు పెసరపప్పు తీసుకుంటున్నాను. ఇవి రెండింటిని శుభ్రంగా వాటర్తో కడుక్కొని పెట్టుకోవాలండి. కడిగిన తర్వాత మనం 1/3 తీసుకున్నాం కదా పెసరపప్పు బియ్యము. ఇప్పుడు నేను 5 గ్లాసుల వాటర్ పోసుకుంటున్నానండి. మీరు ఒకవేళ కుక్కర్లో పెట్టినట్లయితే 1 గ్లాసు తగ్గించుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే కట్టె పొంగలి మరీ పలుకుగా కాకుండా, మరీ మెత్తగా కాకుండా మీడియంలో ఉంటుందండి. అందుకోసం నేను 5 గ్లాసులు వాటర్ పోసుకున్నాను. అయితే దీంట్లో 1 స్పూను నెయ్యి వేసుకోవాలి. మనకి అంటుకోకుండా అట్లా చాలా టేస్టీగా కట్టె పొంగలి రావడానికి 1 స్పూను నెయ్యి వేసి మూత పెట్టి మనం రైస్ని ఉడికించుకోవాలి. చూసారు కదా, నేను కొంచెం పొంగు వచ్చేసిందండి. మూత తీసి మళ్ళీ చూస్తున్నాను. ఇప్పుడు కొంచెం ఉడుకు పట్టిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని, పొంగు వచ్చిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మళ్ళీ మనం మూత పెట్టి ఉడికించుకోవాలి. శుభ్రంగా ఇలా మళ్ళీ కొంచెం వాటర్ అంతా పోయిందాక ఉడికించుకున్న తర్వాత కొంచెం సరిపడినంత సాల్ట్ వేసుకోవాలండి. మనం సాల్ట్ వేయలేదు కదా ఫస్ట్లో. ఇప్పుడు నేను కొంచెం 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసాను. చూసారు కదా, రైస్ అంతా ఉడికిపోయిందండి. కొంత కొంచెం తడితడిగా ఉందండి. ఇప్పుడు దీన్ని వేరే స్టవ్ మీదకి మార్చుకుంటున్నాను. మనం పోపు వేసుకోవాలి కదా కట్టె పొంగల్కి. ఇప్పుడు స్టవ్ మీద మరొక గిన్నె పెట్టుకొని దీంట్లో 1/4 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేస్తున్నానండి. మనం అమ్మవారికి ప్రసాదంగా చేస్తున్నాం కాబట్టి నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్గా వచ్చిందండి. ఇప్పుడు నెయ్యి కొంచెం కరిగిన తర్వాత 4 పచ్చిమిర్చి చీలికలు సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అలాగే అల్లం ముక్కలు కూడా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి, అల్లం ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం జీడిపప్పు కూడా వేసుకోవాలండి. అలాగే కచ్చా పచ్చాగా దంచిన మిరియాలు కూడా వేసుకోవాలి. మిరియాలు కావాలనుకుంటే మీరు డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చండి. నేనైతే కొంచెం కచ్చా పచ్చాగా దంచి వేస్తున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూను జీలకర్ర, అలాగే ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేసుకోవద్దండి. అల్లము, పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అవ్వాలి కదా. అవి ఫ్రై అయిన తర్వాత మిరియాలు కచ్చా పచ్చాగా దంచి వేసి, ఇప్పుడు లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనం కొంచెం ఇంగువ వేసుకోవాలి. లేకపోతే ఇంగువ వేయగానే మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. మరి ఇంగువ ఫ్రై అవ్వక్కర్లేదు. చూశారు కదా, ఇది లాస్ట్లో నేను కరివేపాకు కూడా వేస్తున్నాను. కరివేపాకు ఫ్రెష్గా అప్పటికప్పుడు వేసుకుంటే మంచి స్మెల్ వచ్చిద్దండి మనకి కట్టె పొంగల్లోకి. చూశారు కదా, ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఈ స్టవ్ మీద మనం కట్టె పొంగలి ఇందాక దించేసాం కదా, ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని అలా ఉడుకుతున్నప్పుడే మనం పోపు దీంట్లో వేసుకోవాలండి. పోపు వేసుకున్న తర్వాత మొత్తం కలుపుకొని మళ్ళీ 1-2 మినిట్స్ మూత పెట్టుకోవాలి. ఆ పోపు నెయ్యి వేసాం కదండి, ఆ ఫ్లేవరు, మిరియాల ఫ్లేవరు, అంతా అల్లం ముక్కల ఫ్లేవరు అన్నానికి పట్టిద్ది. 1-2 మినిట్స్ మూత పెట్టుకుందామండి. చూశారు కదా, ఇది రెడీ అయిపోయిందండి. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని అమ్మవారికి నివేదన చేసుకుందాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు మాత్రమే నా వీడియోస్ మీకు వస్తాయండి. ఈ నవరాత్రులు ప్రసాదాలన్నీ పెడతాను.